టార్గెట్ చేయలేదా టీడీపీ నాయకుల్ని? అదే చెప్పేదే, అచ్చెన్నాయుడు లేకపోతే అయ్యన్న పాత్రుడు ఇట్లాంటిది మెయిన్ ప్రముఖుల మీద అయ్యని తప్పించి మిగతా వాళ్ళ జోలికి, మామూలు కార్యకర్తల జోలికి వైసీపీ నాయకులు వెళ్ళి పడింది ఏం లేదు కదా. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఘర్షణ తరహా వాతావరణం జరిగింది అప్పుడు. ఏది ఆస్తుల ద్వంద్వం అట్లాగే, లేకపోతే వీళ్ళు కాబట్టి అని చెప్పి మీరు ఇక్కడ వ్యాపారం చేయకూడదు, మీరు వెళ్ళిపోండి, ఇది ఎవరన్నా చెప్పారా? చెబితే అసలు ఊరుకునే వాళ్ళమా? దానికి అంతర్జాతీయంగా కవరేజ్ వచ్చేది మనకి. అది వీళ్ళకున్న చట్టపరమైన దాడులు అనేది కామన్ గా జరుగుతాయి కదా. నేను అనేది ఇప్పుడు గల్లా జైదేవ్ ఉన్నాడు, ఆయనకి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఏం లేదు. వైసీపీ వచ్చిన తర్వాత ఏదో లిటికెంట్ ఉంది, ఇచ్చిన స్థలం వాడుకోలేదు, అమరాన్ బ్యాట్ సమయం దాన్ని వెనక్కి తీసుకోవడం, ఇలా కొన్ని కొన్ని అది లీగలే అని అయినా చేస్తారు కదా, అది ఒక రకంగా టార్గెటే కదా. నేను చెప్తున్నది అదేనండి, మెయిన్ వాళ్ళ మీదకి వెళ్ళాడు జగన్. అదే అవును, ఈ కింద వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వీళ్ళు ఏంటంటే పవర్ ని బేస్ చేసుకుని పనులు చక్క పెట్టుకోవాలనుకునేవాళ్ళు, పవర్లోకి ఉన్నటువంటి వాళ్ళతో ట్రావెల్ అవుతూ చక్క పెట్టుకోవాలనుకునేవాళ్ళు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ రానివ్వండి పర్లేదు అనుకుంటే, అంటే వీళ్ళు ఏంటంటే ఒక రకంగా ఒక బ్రోకరేజ్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అవును, అంటే డబ్బులు కలెక్షన్ చేసి పెట్టడం, బెదిరింపులు చేసి వసూలు, లైక్ బెనామీ, అది ఒక రకంగా ఆ పనులు చేసి పెట్టడంలో సిద్ధహస్తులు. అవును, ఇది ఒక రకంగా చెప్పాలంటే లంసం ప్యాకేజ్ అనమాట. వీళ్ళు వస్తే ఇంత డబ్బులు తెచ్చిపెట్టగలుగుతారు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గర అట్లాంటి బ్యాచ్ ఉన్నారనుకోండి.